అందరికి నమస్కారం అండి. ఈ రోజు మన వీడియోలో మన ఇంట్లో ఉన్న అలానే మన మీద ఉన్న నెగటివ్ ఎనర్జీ పోవడానికి ఆర్థిక సమస్యలతో బాధపడటం నరపీడ నరఘోష నుండి బయటపడాలి అంటే నిమ్మకాయతో మనం ఎలాంటి పరిహారం చేస్తే మనకి అన్ని రకాలుగా మంచి జరుగుతుందో ఈ వీడియోలో అయితే మనం తెలుసుకుందాము. మరి మొదటిసారిగా ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం వల్ల నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది. ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. అందరి ఇంట్లో ఎక్కువగా ఉండే సమస్యలు నరదిష్టి నరఘోష, ఏ పని చేసినా కలిసి రాకపోవడం, ఇంట్లో కలహాలు, వ్యాపారంలో అభివృద్ధి లేకపోవడం, దృష్టి దోషం ఉండటం, ఇలాంటి సమస్యలు ఉంటాయి. మరి ఇలాంటి బాధలన్నిటి నుండి బయటపడాలంటే నిమ్మకాయతో అద్భుత పరిహారం అయితే మనం ఇది తెలుసుకుందాము. నిమ్మకాయలు చాలా శక్తివంతమైనవి. ఈ పరిహారానికి కావలసినవి చూసుకుంటే ఒక చిన్న ప్లేట్ తీసుకొని అందులో కొద్దిగా వాటర్ తీసుకొని అందులో కొంచెం కుంకుమ వేసుకొని ఇలా ఎర్ర నీళ్ళలాగా మనం కలుపుకోవాలి. తర్వాత ఒక నిమ్మకాయ తీసుకోవాలి. నిమ్మకాయ పాడైపోయింది మాత్రం తీసుకోకూడదు. పాడైపోయిన దాంతో పరిహారం చేసినట్లయితే పరిహారం పనిచేయదు. నిమ్మకాయ పాడైపోకుండా ఫ్రెష్గా ఉండేలాగా చూసుకోవాలి. ఇప్పుడు ఈ నిమ్మకాయని ఒక 4 ముక్కలుగా చేసుకోవాలి. ఇలా 4 ముక్కలుగా చేసుకున్న తర్వాత ఇందులో దొడ్డుప్పు అంటే కల్లుప్పు, రాక్ సాల్ట్ అని కూడా అంటారు, ఈ ఉప్పుని మనం ఈ 4 ముక్కల మధ్యలో ఇలా పెట్టుకోవాలి. ఈ పరిహారం చేసేటప్పుడు సన్నని ఉప్పు అయితే వాడకూడదు. సన్నని ఉప్పు వేసినా వేయకున్నా ఫలితం అయితే ఉండదు. ఈ దొడ్డుప్పు మాత్రమే వేసి ఈ పరిహారం చేసుకోవాలి. అలా వేసిన తర్వాత కొన్ని నల్లని ఆవాలు లేదంటే పసుపు ఆవాలు కూడా దొరుకుతాయి. కొన్ని నల్లని ఆవాలైనా లేదంటే పసుపు ఆవాలైనా ఈ కల్లుప్పు మీద వేసుకోవాలి. ఇప్పుడు ఈ ఆవాలపైన కొద్దిగా కుంకుమ పసుపుని కూడా వేసుకోవాలి. ఇలా 4 దిక్కులు వచ్చేలాగా పసుపు కుంకుమని మనం స్ప్రెడ్ చేసుకోవాలి. వాటిపైన ఒక 5 లవంగాలు, మధ్యలో ఒకటి, చుట్టుపక్కల మిగిలిన 4 వచ్చేలాగా 5 లవంగాలనైతే పెట్టుకోవాలి. లవంగాలకైతే నెగటివ్ ఎనర్జీ నరదిష్టిని పీల్చుకునే స్వభావం చాలా ఎక్కువగా ఉంటుంది. లవంగాలు దేవుడి పూజకే కాకుండా ఇలా దిష్టి తీసేయడానికి కూడా చాలా బాగా ఉపయోగపడతాయి. ఇప్పుడు ఈ నిమ్మకాయని మనం ఇందాక కుంకుమ కలిపిన నీళ్ళపైన పెట్టుకొని హారతి కర్పూర బిళ్ళనైతే పెట్టుకోవాలి. ఒకటి కానీ రెండు కానీ పెట్టుకొని హారతి కర్పూర బిళ్ళలను ఇప్పుడైతే వెలిగించుకోవాలి. ఇలా తయారు చేసుకున్న ఈ ప్లేట్ని బయటికి మెయిన్ ఎంట్రన్స్ దగ్గరికి తీసుకెళ్ళాలి. మన మెయిన్ డోర్ అయితే ఏది ఉంటుందో అక్కడికి వెళ్ళి ఎడమ నుండి 3 సార్లు, కుడి నుండి 3 సార్లు దర్వాజకైతే తిప్పాలి. అలా తిప్పేటప్పుడు మనం ఎవరితో మాట్లాడకూడదు, చాలా ప్రశాంతంగా ఉండి తీసేయాలి. ఇలా మొత్తం తీసేశాక ఎవరు తిరగని ప్రదేశంలో ఒక చిన్న గుంటను తీసి ఆ ప్రదేశంలో ఈ దిష్టి తీసిన నిమ్మకాయని పూడ్చిపెట్టాలి. పూడ్చిపెట్టిన తర్వాత తిరిగి వెనుకకు చూడకుండా తిరిగి రావాలి. వీలైతే ఇంటికి వచ్చాక కాళ్ళు చేతులు కడుక్కొని లోపలికి వెళ్ళాలి. ఈ రకంగా ఆదివారాలు కానీ మంగళవారాలు కానీ అమావాస్య రోజు కానీ చేసినట్లయితే మంచి ఫలితం పొందుతాము. అదేవిధంగా ఇది ఆషాఢమాసం కాబట్టి ఈ ఆషాఢమాస ఆదివారాలు ఈ విధంగా చేసినట్లయితే ఇంకా ఎక్కువ ఫలితం అనేది మనకు లభిస్తుంది. ఇలా చేయడం వల్ల ఇంట్లో ఉన్న నరదిష్టి, నరకన్ను, నరఘోష, మన మీద ఎలాంటి మంత్ర ప్రయోగాలు జరుగుతున్నా, ఇల్లంతా నెగటివ్ ఎనర్జీ ఉన్నా కూడా ఈ నిమ్మకాయలో వేసిన పదార్థాలు, నిమ్మకాయ, అగ్ని ఇవన్నీ కూడా లాగేసుకుంటుంది. ఈ పరిహారంతో అన్ని బాధల నుండి బయటపడవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా మీ యొక్క లైక్తో నాకు సపోర్ట్ని అయితే తెలియజేయండి. ధన్యవాదములు. మరో మంచి వీడియోతో మనం కలుద్దాం.